సందీప్ గారు పాన్ ఇండియాకి వెళ్తున్నారు కదా, పాన్ ఇండియాకి మీట్ అయ్యేంత ఎమోషన్స్ కానీ ఆ స్టఫ్ కానీ మైకల్ డెలివరీ చేయగలడా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్, పాన్ ఇండియా అనేది వెరీ మీడియా క్యూరేటెడ్ టర్మ్ అండి. ఐడియలీ ఐ వుడ్ సే ఈ ఫిల్మ్ని మనం మేము మల్టిపుల్ కొంచెం సైలెంట్ ఉంటారా ప్లీజ్, కొంచెం సైలెన్స్ ప్లీజ్ బస్. సారీ. సో పాన్ ఇండియా ఇస్ ఐడియలీ వెరీ మీడియా క్యూరేటెడ్ ఆర్ పిఆర్ స్ట్రాటజీ టర్మ్ అండి. జనరల్గానే ఐ వుడ్ సే ఇట్స్ అబౌట్ టేకింగ్ ఇట్ టు మోర్ లాంగ్వేజెస్, బికాజ్ యాజ్ కాంటెంట్ సినిమాగా కానీ అది చెప్పిన విధానంగా కానీ ఒక ఫిల్మ్ మేకింగ్ స్టైల్గా కానీ ఇట్ హ్యాస్ ఎ వెరీ యూనివర్సల్ రీచ్ అండి. రేపు ఈ సినిమాని మీరు అలా యాజ్ ఇట్ ఈస్గా సబ్ టైటిల్ చేసి యూరప్లో రిలీజ్ చేసినా ఇట్ విల్ స్టిల్ లుక్ ఒరిజినల్ టు ఇట్స్ కల్చర్ అండ్ ఫిల్మ్ మేకింగ్ నేచర్. ఇట్స్ అ వెరీ ఒరిజినల్ ఫిల్మ్. అది రంజిత్ జై, ఇది ఎందుకంటే అనేది సినిమా చూసాక మీరే తెలుసుకుంటారు. దట్స్ రంజిత్ జై కొడిస్ క్రెడిట్. సందీప్ గారు, ఇది ట్రైలర్ బాలకృష్ణ గారు లాంచ్ చేశారు కదా, చూసిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఏంటి ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యారండి. సో నేను యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. దట్స్ ద అంటే ఎవరన్నా సరే ఇంత ఎక్స్పెక్ట్ చేయరు అనేది ఆ ట్రైలర్ చూసినప్పుడు సరే. ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హావ్ గాటన్ ఫ్రమ్ మోస్ట్ పీపుల్ ఇస్ దట్ అందరూ చాలా సర్ప్రైజ్ అయిపోయారు చూడగానే, ఏంటిది ఇలా ఉందేంటి అని. సో ఆ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ ఏమైతే ఉందో దాన్ని మ్యాచ్ చేయడమే ఈ సినిమాకి పర్పసే, టు బిగిన్ విత్, టు సర్ప్రైజ్ అండ్ సే హే లిసన్ ఇలా కూడా వీ క్యాన్ డెలివర్ అ ఫిల్మ్ ఆర్ వీఆర్ ట్రయింగ్ టు అని. సో ఐఎమ్ గ్లాడ్ ఆయన రియాక్షన్ ఇచ్చారని.